డ్రగ్స్ కేసుకి నేను ఎగ్జామ్ రాసి వచ్చాక అరెస్ట్ చేయండి మేడం అంటున్నాను. ఎందుకంటే ఈ విషయం మీతో చెప్పకూడదని పోలీసులు పట్టుకునే స్టేషన్ ముందే మా నాన్న పొరువంత గంగలో కలిపేశాను నేను. ముందు డిపోర్ట్ చేసేస్తారు, ఇండియా వెళ్ళి అండర్ గ్రౌండ్ లో పెట్టేసి మమ్మల్ని ఉతికేసి అడిగే దిక్కులేదు. బాధతో ఏడుపు ఏడుపు, ప్లీజ్ మేడం వదిలేయండి. సో ఇక్కడ నుంచి పారిపోవడానికి ఏముండదు, కాళ్ళకి ట్రాకర్స్ లాంటివి వేసేసి ఒక యెల్లో కలర్ పేపర్ ఇచ్చారు ఇలాంటిది. సో ఇంకా చేతికి సంకెళ్ళేసి తీసుకెళ్లిపోతారంటే న్యూస్ ఛానల్స్ అన్ని మా పేర్లు వేసి డిపోర్ట్ చేస్తారు. సో ఇంకంతే చెప్పా కదా, సంకెళ్ళు వేసి జీప్ లో కూర్చోబెట్టి ఇంకా మా అమ్మ ఏడవడము అని పోలీస్ స్టేషన్ కి కాదు కోర్ట్ కి. ఇంకా ఆబాద్ లోనే వారం రోజులు బయటకు వెళ్ళలేదు ఇంటి నుంచి. ఒక మెయిల్ వచ్చింది అనమాట, ఇలాగా అఫీషియల్ లీగల్ డాక్యుమెంట్ గుండెల్లో బండరాయి పడిపోయి గుండెలు జారిపోయాయి, అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది అనమాట, వెళ్లి లొంగిపోవాలి అన్న డ్రగ్స్ కేసు, అది బీపీ పెరిగిపోయింది. ఈ వారెంట్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఫర్ యువర్ అరెస్ట్. బ్యూటిఫుల్ పీపుల్, మ్యాటర్ ఏంటంటే పోలీసులు నన్ను ఆపి నా మీద కేసు రాశారు. ఎందుకు ఆపారు, ఏం జరిగింది అన్నది చెప్తాను. నేను నా సంతోషాన్నే కాకుండా నేను పడిన కష్టాలని కూడా షేర్ చేసుకోవడం ఫ్యూచర్ లో వచ్చే స్టూడెంట్స్ కి చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా దగ్గర రెండే ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి అన్ని సోషల్ మీడియా ముందుకు వచ్చి షేర్ చేసుకోవడం, రెండవది కేవలం నాకు ఆనందాన్ని ఇచ్చేవి మాత్రమే మీతో షేర్ చేసుకోవడం. నేనైతే స్టార్టింగ్ నుంచి నాకు సంతోషాన్ని ఇచ్చేవి మాత్రమే షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ కొన్ని కామెంట్స్ వల్ల మీతో సంతోషాన్ని ఇచ్చేవే కాదు ఇక్కడ పరిస్థితులు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవి అన్ని చూపించాలి అని తెలుసుకున్నా. అవేంటంటే, అక్క అమెరికాలో జీవితం అంటే నువ్వు చూపించినట్టే అంత అందంగా ఉంటుందా, అంటే నిన్ను చూస్తుంటే నీకేం బాధలు లేనట్టు కనిపిస్తున్నాయి, నిన్ను చూస్తుంటే మాకు వచ్చేయాలనిపిస్తుంది. సో ఇలాంటి కామెంట్స్ వల్ల సో ఇక్కడ పరిస్థితుల గురించి చెప్పాలి అని డిసైడ్ అయ్యాను అనమాట. సో అప్పటి నుంచి అన్ని పాజిటివ్సే కాదు, నేను పడిన కష్టాలు కూడా షేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాం. సో అలా డిసైడ్ అయ్యాక కొన్ని వీక్స్ నుంచి నా జీవితంలో ఏం జరుగుతుందో ఎగ్జాక్ట్ గా చెప్తున్నా మీతో. సో ఇప్పుడు ఇండియా సిరీస్ స్టార్ట్ చేస్తున్నా కదా, దీనిలో ఇండియా వచ్చే కన్నా ముందు ఒక పెద్ద చిక్కొచ్చి పడింది అనమాట. ఈ చిక్కొచ్చి 4 నుంచి 6 నెలలు అవుతుంది, కానీ తెలిసిందే కదా పోలీస్ కేసులు కోర్టు కేసులు అంటే తేలేవి కాదు. ఇండియాలో సంవత్సరాలు సంవత్సరాలు తేలనట్టే ఇక్కడ కూడా నెలల నెలల కోర్టు కేసులు తేలవన్నమాట. సో ఫైనల్లీ 6 నెలల నుంచి బాధపడుతున్న కేసు ఇప్పటికి తేలింది. ఆ రోజు చక్కగా అమెరికాలో తిండి తిప్పలు అని వీడియో షూట్ చేసుకుంటుంటే మా నోళ్ళందరూ ఏమన్నారు, గ్రాడ్యుయేషన్ డే దగ్గరకు వస్తుంది కదా షూస్ కొనుక్కోవడానికి వెళ్దాం అన్నారు. సో ఆ వీడియోలో మీకు భయం కనిపించిందో లేదో తెలీదు, కానీ వాయిస్ ఓవర్ తో భయాన్ని మొత్తం కవర్ చేశా. ఎందుకంటే ఈ విషయం మీతో చెప్పకూడదని లైక్ 100% డిసైడ్ అయిపోయా. సో ఆ వ్లాగ్ తీసిన రోజు జరిగిందనమాట ఈ రాధాంతం అంతా. ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్ కూడా ఉంది, సో ఆ వ్లాగ్ లో చెప్పలేకపోయా. కానీ ఇండియా వచ్చేస్తున్నా అని వ్లాగ్ పెట్టాక మీరు చూపించిన సపోర్ట్ కి పర్లేదు, ఏదైనా షేర్ చేసుకోవచ్చు, అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు అనిపించింది. సో స్కిప్ చేయకుండా మొత్తం ఇదంతా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, సగం సగం చూస్తే అర్థం కాదనమాట ఎవరిది తప్పు అన్నది. ఆ రోజు వ్లాగ్ చేసుకుంటూ అందరం సేమ్ బట్టలు వేసుకుని బ్యాండ్ మేళంలా లేదో మాడిపోయిన చపాతీలు 2 బాక్స్ లో పెట్టుకుని బయలుదేరాం. చెప్పినట్టుగానే షాపింగ్ కి వెళ్ళాం నైకీ షూస్ కొనడానికి. గుర్తుందా 10,000 తగిలేసా, మా అమ్మ తోలు తీస్తుందని కూడా చెప్పా కదా వీడియోలో ఆ రోజు అనమాట. ఇంకా ఆ రోజంతా ఫుల్ హ్యాపీనెస్ లో, లాస్ట్ ఎగ్జామ్ కదా ఇంక ఇదొక్కటి అయిపోతే గ్రాడ్యుయేట్ అయిపోతున్న ఆనందంలో ఫుల్ తిరిగేసి మంచిగా షూస్ బ్యాగ్స్ చేత్తో పట్టుకుని తిరిగి వస్తుంటే మేము యాక్చువల్లీ 3 తిరిగి వస్తున్నాము షూస్ షాపింగ్ చేసి, కానీ నా ఫ్రెండ్ నిజంగా అదృష్టవంతురాలు మమ్మల్ని పోలీసులు పట్టుకునే స్టేషన్ ముందే దిగేసింది అనమాట. అంటే ఒక స్టేషన్ నెక్స్ట్ స్టేషన్ లో పోలీసులు పట్టుకుంటారు అనగా ముందు స్టేషన్ లో దిగేసింది. మాకు వంట చేయడానికనే అది ఇంటికి వెళ్ళిపోయింది. సో లైక్ దాని మంచితనమే కాపాడింది అనమాట, అంటే దానికి మార్నింగ్ క్లాస్ అయిపోయింది ఇంకా సాయంత్రానికి వండాలి కదా, సో అందుకు ఇంటికి వెళ్ళిపోయింది. సో మాకు మాత్రం మధ్యాహ్నమే ఎగ్జామ్ అనమాట, సో మాకు ఎగ్జామ్ ఉంది కదా కాబట్టి మాకు కాలేజ్కి వెళ్ళడం తప్పలేదు. ఆ రోజు బిగ్ డేటా ఎగ్జామ్, సో 3 తను వెళ్ళిపోయింది, ఇంకా తమ్ముడు నేను మిగిలిపోయాము, ఇరుక్కుపోయాము అనమాట. సో షూస్ పట్టుకుని కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. సో ఆ ఎగ్జామ్ అయిపోతే ఇంక ఫుల్ ఫ్రీ అయిపోతా, ఇంకా నాకన్నా అదృష్టవంతులు ప్రపంచంలో ఎవ్వరు ఉండరు అనుకున్నా ఎగ్జామ్ అయిపోతే. కానీ అన్ని మనం అనుకున్నట్టే జరగవు కదా, కాలేజ్ దగ్గర ట్రైన్ స్టేషన్ లో దిగినప్పుడు పోలీసులు ఉన్నారు టికెట్ తీసుకొని వాళ్ళందరినీ పట్టుకోవడానికి. సో మేమిద్దరం ఉన్నాము, మా దగ్గర 2 టికెట్స్ ఉన్నాయి, ఇంకా ప్రాబ్లం ఏముంది అనుకుంటున్నారా. సో అసలు ఇప్పుడే మొదలైంది, దిగిన వెంటనే అందరూ టికెట్స్ పోలీసులకు చూపించి ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇటు 2 పోలీసులు ఇటు 4 పోలీసులు ఉన్నారనమాట. కాలేజ్ దగ్గర రైల్వే స్టేషన్ కదా, సో స్టూడెంట్స్ అందరూ మంచిగా ఫోన్ లో చూపించి వెళ్ళిపోయారు ముందుకి. ఈ ఫోన్ లో చూపించే వాళ్ళందరూ కూడా మాయ చేస్తారనమాట, ఎలా అంటే టికెట్ తీసుకోరు, లైక్ ఒక్క టికెటే కొని పెట్టుకుంటారు. ఎప్పుడైనా ఇలా పోలీసులు ఉన్నారని తెలిస్తే
ఫోన్లో ఉన్న ఒక్క టికెట్ ని యాక్టివేట్ చేస్తారనమాట. అంటే వాళ్ళకి యాక్టివేట్ చేస్తే కానీ డబ్బులు కట్టవు. అంటే మ్యాటర్ ఏంటంటే టికెట్ కొన్న డబ్బులు అవ్వవు, దాన్ని యాక్టివేట్ చేసినప్పుడే డబ్బులు కట్ అవుతాయి. సో ఇంకా అమెరికా వాళ్ళందరూ ఇదే చేస్తారు, టికెట్ ప్రతిసారి కొనరు, ఇలాంటి ఆపద సమయంలో దాన్ని యాక్టివేట్ చేస్తారు, అప్పుడే డబ్బులు కట్ అవుతాయి. సో ఒక్క టికెట్ కొని పోలీసులకు చూపించడానికి మాత్రమే యాక్టివేట్ చేస్తారు. సో పోలీసులు లేకపోతే ఆ డబ్బులన్నీ మిగిలిపోతాయి. సో మనకు అక్కడ అంత టెక్నాలజీ తెలియదు కదా, మేమేం చేస్తామంటే ఒక టికెట్ కొనుక్కుని ఉంచుకుంటాము. ఇలా ఉంటది టికెట్, సో దాన్ని పర్స్ లో పెట్టుకుని బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతాము. సో అందరూ ఫోన్లు స్టైల్ గా యాక్టివేట్ చేసుకుని వెళ్ళిపోయారు. మేము ఇంకా వెతకాలి, తవ్వకాలి, అది దొరకాలి, అప్పుడు చూపించి 10 నిమిషాల్లో పరీక్షకు వెళ్ళాలి. ఇంకా పోలీస్ పర్సనాలిటీస్ చూడాలి, వాళ్ళు ఎంత ఉంటారో తెలుసా, మెడ నొప్పొచ్చేలా పైకి చూస్తే గానీ కనిపించరు, సో అంత పొడుగుంటారు. అయినా మనకి భయం ఏం లేదు, ఎందుకంటే మన దగ్గర టికెట్ ఉంది. సో కాన్ఫిడెంట్ గా టికెట్ దొరికేస్తదని బ్యాగ్ లో చేయిపెట్టా, దొరకలేదు. ఫస్ట్ జిప్ చూసా, అయినా దొరకలేదు. బ్యాగ్ లో పుస్తకాలు తప్ప స్వెటర్, పవర్ బ్యాంక్, కేబుల్స్, ఎయిర్ పోర్ట్స్ అన్ని చూసా. చివరికి పవర్ బ్యాంక్ పౌచ్ లో కూడా వెతికా అనమాట. ఇంక ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ టెన్షన్ లో ఎయిర్ పోర్ట్స్ డబ్బా ఓపెన్ చేసి కూడా చూసా, ఇంకా అంత టెన్షన్ వచ్చింది. ఇంక ఎగ్జామ్ కి 10 నిమిషాలే ఉంది, దానిలో 5 నిమిషాలు అయిపోయింది టికెట్ వెతకడంలో. స్టార్టింగ్ ఆ పోలీసులని చూస్తే భయమే లేదు, కానీ ఇప్పుడు టికెట్ దొరకట్లేదు కదా, ఇంకా భయం మొదలైంది అనమాట. సో ఆ రోజు నైట్ ఎందుకో చూసాము పోలీసు స్టూడెంట్స్ ని చితక్కొట్టేయడము. ఇంకా ఏడుపు దారిలోకి వచ్చింది. సో ఇంకా రైల్వే స్టేషన్ అండర్ గ్రౌండ్ అంటే మొత్తం ఆల్మోస్ట్ చీకటి ఉంటుంది, కొంచెం వెలుతురు ఉంటుంది అంతే. సో నేను, తమ్ముడు, 6 పోలీసులు 3 నిమిషాలు సైలెంట్ గా ఉన్నారు. సో అండర్ గ్రౌండ్ స్టేషన్ అంతా సైలెంట్ గా ఉంది, ఎవ్వరు ఏం మాట్లాడట్లేదు 3 నిమిషాలు. మేము ఇంకా టికెట్ వెతుకుతున్నామని. సో నాకు ఇంకా ఆలోచనలు మొదలైపోయాయి, మా నాన్న వద్దంటే అమెరికా వచ్చి అందుకే ఇలా అయింది అని, ఇప్పుడు నన్ను జైల్లో వేసేస్తారేమో అని. ఇంకప్పుడు అందరూ అమెరికన్ డాలర్స్ జైల్లో ఉంది అనేసి చెప్పుకుంటారు. ఇంక ఈ రోజు ఫైనల్ ఎగ్జామ్ రాయలేను, ఇంక రాయకపోతే నల్ల టోపీ కూడా పెట్టరు, ఇంకంతకన్నా ముందు డిపోర్ట్ చేసేస్తారు, ఇండియా వెళ్ళిపోవాలి, చుట్టాలందరికీ విషయం తెలిసిపోద్ది, వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి. ఇంకా బోల్ అన్న ఆలోచనలు, మా నాన్న పొరువంతా గంగలో కలిపేశాను నేను, కనీసం మాస్టర్స్ కంప్లీట్ చేసే వరకైనా ఉండనిస్తే బాగుండు. ఇంచక్క దొంగ మోహంది ముందు స్టేషన్ లో భలే దిగిపోయింది, బతికిపోయింది. ఇంకా పైగా ఇక్కడ రికమెండేషన్స్ కూడా పనవు, ఇండియాలో అయితే ఎవరొకరు కాళ్ళు పట్టుకుని రికమెండేషన్స్ పట్టేయచ్చు. ఇంక ఇప్పుడు ఊరు ఎలా వెళ్లాలో వీళ్ళు డిపోర్ట్ చేసేస్తే అసలు షూస్ నాకు అవసరమా? అందంగా ఈ రోజు అంతా బానే ఉంది కదా, షూస్ ఒక్కటి కొనడానికి వెళ్ళకపోతే ఈ రోజు ఇలా జరిగేది కాదు. అయినా ఇప్పుడే ఎందుకు ఇలా అయింది, నా చదువు అంతా అయిపోయాక అవ్వచ్చు కదా, అమెరికా వచ్చిన వెంటనే ఇలా జరిగినా వెంటనే వెళ్ళిపోయినా ఫీజు అన్నా మిగిలేదు కదా. సో ఇంకా ఒక్క ఆలోచన కాదు, 5 నిమిషాల్లో 100 ఆలోచనలు. ఇంకా అప్పుడు అనిపించింది అండర్ గ్రౌండ్ లో పెట్టేసి మమ్మల్ని ఉతికేసి అడిగే దిక్కు లేదని. సో అందరు అంటారు, ఆ మాట గుర్తొచ్చింది, ఇండియా పోలీసుల్లా కాదు అమెరికా పోలీసులు కొట్టి మాట్లాడతారని. అది అస్సలు నిజం కాదండి, చితక్కొట్టి మాట్లాడతారు. నిజంగా వాళ్ళ చూపులు చూస్తేనే మనకి భయం వేసేస్తుంది. ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నా గానీ నాకు బతిమాలడం ఎందుకో నచ్చదు, అస్సలు నచ్చదు. అన్నిటికన్నా ఇంకొక పెద్ద బాధ ఏంటో తెలుసా, ఈ రోజు తప్ప ఇంకొక రోజు కూడా నేను ఈ రూట్ లో రాకపోదును. అంటే ఈ రైలు అసలు ఎక్కర్లేదు అనమాట, ఈ రోజు ఆఖరి రోజు కదా ఫైనల్ ఎగ్జామ్ కూడా. చూసారండి నా మొదటి రోజు నుండి ఇలాగే వస్తున్నా. సో ఆఖరి రోజు బలైపోయాము పోలీసులకి. ఇంకా బాధతో ఏడుపు ఏడుపు, ప్లీజ్ మేడం వదిలేయండి, మేము టికెట్ తీసుకున్నాం మేడం కానీ దొరకట్లేదు టైం కి, నేను ఎగ్జామ్ రాసి వచ్చాక అరెస్ట్ చేయండి మేడం అంటున్నాను. మేడం 2 మినిట్స్ లో ఎగ్జామ్ మేడం అని ఎంత బతిమాలినా కానీ వాకీ టాకీలో మాట్లాడుతున్నారు మా డీటెయిల్స్ అన్ని. సో నన్ను డీటెయిల్స్ అడిగి చెప్పేస్తున్నారు అనమాట ఆ వాకీ టాకీలో. ఒక పక్క నుంచి నేను ఏడుస్తూ ఎగ్జామ్ ఉందని చెప్తున్నా కానీ మాట్లాడకుండా డీటెయిల్స్ చెప్పు అన్నట్టే చూస్తున్నారు అనమాట. ఇంకా ఐడి కార్డు ఇవ్వు అని అడిగారు, ఇంటి అడ్రస్ కూడా చెప్పమన్నారు. ఇంకంతే, అయ్యింది ఏదో అయిపోయింది, ఇండియా తిరిగి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోవడమే అనుకున్నాను. మనకి మాస్టర్స్ రాసలేదు, పారిపోయే ఛాన్స్ అసలు లేదు అనుకుని ఇప్పుడు చితక్ కొట్టేస్తారేమో, కొట్టకుండా ఇండియా పంపించినా బాగుండు అనుకున్నాను. ఇంకా అలా వర్స్ట్ కేసుకి వచ్చేస్తున్నాను అనమాట, ఇండియా ఎలాగన్నా పంపించేస్తారు, సో కొట్టకుండా పంపించేస్తే బెటర్ కదా అనేసి. సో ఇక్కడ నుంచి పారిపోవడానికి ఏమి ఉండదు, కాళ్ళకి ట్రాకర్స్ లాంటివి వేసేసి దాని నుంచి మనం ఎక్కడికి వెళ్ళాం అన్నది కూడా ట్రాక్ చేస్తారనమాట, బాగా సీరియస్ ఇష్యూస్ అయితే. సో నా డీటెయిల్స్ అడిగాక తర్వాత తమ్ముడు డీటెయిల్స్ కూడా అడిగారు. ఇంకప్పుడు అనుకున్నాను ఇంక ఈ రోజు ఎగ్జామ్ కి కాదు మన ప్రయాణం ఇండియాకి అని అర్థమైపోయింది, ఇంక ఇండియా పంపించేస్తారని గట్టిగా ఫిక్స్ అయిపోయా. సో మా చేతికి ఒక యెల్లో కలర్ పేపర్ ఇచ్చారు ఇలాంటిది, సో ఇంకా చేతికి సంకెళ్ళేసి తీసుకెళ్లిపోతారని ఫిక్స్ అయిపోయా. సో న్యూస్ ఛానల్స్ అన్ని మా పేర్లు వేసి డిపోర్ట్ చేస్తారని రాసేస్తారని కూడా అనుకున్నాము. సో ఇంకా మనసు విరిగిపోయింది, మేము చెప్పిన మాట అమెరికా పోలీసులు పట్టించుకోవడం కాదు కదా, కనీసం అస్సలు వినరు. సో వాళ్ళ మాటే మనం వినాలి, మన మాట ఒక్కటి కూడా వాళ్ళ చెవికి ఎక్కదు. సో ఇంకంతే చెప్పా కదా, సంకెళ్ళు వేసి జీప్ లో కూర్చోబెట్టి, అంటే సినిమాల్ ఎఫెక్ట్ ఉంటది కదా మన మీద, సో అలా ఇమాజిన్ చేసుకుంటున్నా. ఇంకా జైల్లో చితక్ కొట్టేయడము, న్యూస్ ఛానల్లో మా పేర్లు వేసేసి హడావుడి చేసేయడము, ఇంకా మా అమ్మ యాడబడి
తేవడము అన్ని గుర్తొచ్చి అలా నించున్నాం. ఇంకా జీపు పోలీస్ కారు తేవట్లేదు ఏంటి అనేసి. అప్పుడు అంటుంది పోలీసు, యూ కెన్ గో అని. ఏంటి మేడం అని అడిగా, యూ కెన్ గో అంటుంది, అంటే వెళ్ళిపోమంటుంది అనమాట మమ్మల్ని అక్కడి నుంచి. మనసులో అదేంటి పోలీస్ స్టేషన్కి కదా తీసుకెళ్ళాలి, వెళ్ళిపో అంటున్నారు ఏంటి అనుకుంటున్నాను. సో తమ్ముడు పక్క నుంచి ఏమంటున్నాడు, పదా పదా నడిచే అంటున్నాడు. ఇంకా నాకేంటో అర్థం కాలేదు. అప్పుడు మళ్ళీ అడిగాను అనమాట తమ్ముడితో, కొంచెం ముందుకు వచ్చాక తమ్ముడితో నేను అంటున్నాను అనమాట, అదేంట్రా వెళ్ళిపో అంటుంది పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళరా అని ఏడుస్తూనే అడుగుతున్నాను. ఇప్పుడు కాదు అని సైగ చేశాడు అనమాట. సో కాలేజీలో ఎగ్జామ్ ఉందని చెప్పాను కదా, సో ఎగ్జామ్ రాసి వచ్చాక అరెస్ట్ చేస్తారేమో అని సరే అనుకుని ఫోన్లో ఎగ్జామ్ అని రాయిపిస్తున్నారు అనుకుని కొంచెం హ్యాపీగా వచ్చాను కాలేజ్కి. సో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోవడం ఒక షాక్ అయితే, మా వాడు ఏం చేశాడు, టికెట్స్ వాడి వ్యాలెట్ నుంచి తీశాడు. కాలేజ్కి వెళ్ళాక అనుకోకండి, జస్ట్ 5 అడుగులు పోలీసులు ఉన్నారు కదా, పోలీసుల నుంచి 5 అడుగులు వేశాక వాడి వ్యాలెట్ నుంచి 2 టికెట్లు తీశాడు. ఇంకా అన్న అక్కడే పెట్టి ఎగరేస్ అయ్యాలనిపించింది. సో మళ్ళీ పరిగెట్టుకుని వెళ్ళి పోలీసుల దగ్గరికి, ప్లీజ్ మా కేసు క్యాన్సిల్ చేయండి, మా దగ్గర టికెట్స్ ఉన్నాయి, ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలితే కేసు రాసి 5 సెకండ్లు కూడా అవ్వదు కదా అనుకుంటుండే ఆవిడ ఒకటే చెప్తుంది, సో యెల్లో షీట్ ఇచ్చారు కదా, సో దాని వెనక నెంబర్ కి కాల్ చేయండి అని చెప్తుంది. సో ఇంకొక 10 నిమిషాలు బతిమాలి, మరి టికెట్ చూపించిన ఇంత జాలి లేకుండా ఉన్నారేంట్రా బాబు అనుకుని ఫస్ట్ ఎగ్జామ్ రాసి వచ్చేద్దాం అనుకుని సో ఎగ్జామ్కి వెళ్ళిపోతున్నా. సో అప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది, తక్కువ శిక్ష పడడానికి మన చేతిలో ఒక ప్రూఫ్ ఉండాలి కదా, సో అందుకని మా చేతిలో ఉన్న టికెట్ ని అక్కడ ఉన్న పోలీసులు కనిపించేలా, ఇంకొక యెల్లో షీట్ ఇచ్చారు కదా అది కూడా కనిపించేలా, ఇంకా స్టేషన్ కూడా కనిపించేలా మొత్తం ఫోటో తీసుకున్నాను అనమాట. అంటే తర్వాత రేపు పొద్దున్న మీరు టికెట్ తీసుకోలేదంటే, కాదు మేము తీసుకున్నాము, మేము కరెక్ట్ టైంకి చూపించలేకపోయాము, అదే ప్రాబ్లం, కానీ మేము టికెట్ తీసుకుని ట్రావెల్ చేసామని చెప్పాలి కదా, సో అందుకోసమని ఒక ప్రూఫ్ తీసుకున్నాను, ఇలాగా ఈ ఇమేజెస్ తీసాను గబగబా. సో అలా ప్రూఫ్ కోసం అంత టెన్షన్ లో కూడా భలే తీసాను కదా ఫోటోస్ అనిపిస్తుంది. సో యాక్చువల్లీ నేను 4th క్లాస్ నుంచి బీటెక్ 4th ఇయర్ వరకు అందరికన్నా లాస్ట్ నేనే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేదాన్ని, అంటే లాస్ట్ మినిట్ వరకు రివైజ్ చేయకపోతే గుర్తుండదు మన బ్రెయిన్ కి. సో అలా మళ్ళీ అందరికన్నా లాస్ట్ నేనే వెళ్ళేదాన్ని అనమాట ఎగ్జామ్ హాల్ నుంచి బయటకి. ఎలా అంటే టైం ఉంటే రూపాయి క్వశ్చన్ కి 8 రూపాయల ఆన్సర్ కూడా రాసిన రోజులు ఉన్నాయి. అంటే ఇన్విజిలేటర్ నేర్పించకుండా మనకి బయటకు రాబుద్దావద్దు అనమాట. అందరూ పేపర్లు ఇచ్చేసాక నీ పేపర్ ఒక్కటే ఉంది, నీ పేపర్ ఒక్కటే ఉంది, నువ్వు ఒక్కదానివే ఇవ్వాలి అని తినేసేవారు అనమాట ఇన్విజిలేటర్స్. అయినా కానీ నాకు ఇవ్వబుద్ది అయ్యేది కాదు, ఇంకా లాస్ట్ మినిట్ టైం ఎంత ఉంది అదంతా రాసాకే బయటకు వచ్చేదాన్ని. సో ఇంక ఈరోజు ఎగ్జామ్ కదా, అలా ఎగ్జామ్ హాల్కి వెళ్ళాను. కానీ ఆలోచన అంతా ఈ కేసు మీదే ఉంది. సో తెలిసిన మన తెలుగు వాళ్ళకి కాల్ చేసా, ఇలా అయిందిరా ఏంట్రా పరిస్థితి అంటే, చిల్ బ్రో అంటున్నాడు వాడు, అరే వాళ్ళు అరెస్ట్ చేస్తారా, నువ్వేంట్రా చిల్ బ్రో అంటున్నావు అంటే మ్యాటర్ అంతా చెప్పాడు. ఇప్పుడు నువ్వు వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్ కి కాదు కోర్ట్ కి అని. ఇదేం దరిద్రం రా బాబు, ఎప్పుడో పోలీస్ స్టేషన్ కి వెళ్తాను అనుకోలేదు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను అంటే ఇండియాలో వెళ్ళాను అంటే ఒకరి మీద కంప్లైంట్ చేయడానికి, సో ఇప్పుడేమో కోర్టుకి వెళ్ళమంటున్నారు, సరిపోయింద్రా బాబు జీవితం అనుకోనివన్నీ జరుగుతున్నాయి అనుకుని, సో సర్లేరా ఎగ్జామ్ రాసి వచ్చాక మాట్లాడతాను మొత్తం అని చెప్పి ఫోన్ పెట్టి ఎగ్జామ్ కి వెళ్ళాను. ఇప్పుడు టైం కి వచ్చేసి అమెరికా ప్రొఫెసర్లు నా అదృష్టం కొద్దీ ఎగ్జామ్ కి లేట్ గా వచ్చారు. ఫ్రెండ్స్ కి నాకు కూడా 3rd బెంచ్ దొరికింది, కానీ అందరికి ఒకే చోట దొరికింది అనమాట. అసలు బ్యాక్ బెంచ్ దొరుకుద్దా లేదా అనుకున్నాను ఒకవేళ ఎగ్జామ్ కి పంపిస్తే. అన్ని ఆలోచనలు ఎన్ని వచ్చాయంటే వామ్ అది అసలు వర్స్ట్ డే అనమాట నా జీవితంలో. మా ఫ్రెండ్స్ అందరికి మంచిగా ఒక చోట దొరికింది, అందరం ఎగ్జామ్ వారాసాము, సో నేను ఏడవడానికి నేను ఎగ్జామ్ బాగా రాయడానికి బ్యాలెన్స్ అయిపోయింది. కానీ ఎక్కడో ఈ బాధ మనసును తినేస్తుంది. సో ఏమవుద్ది నెక్స్ట్, ఏంటి పరిస్థితి ఏంటా అని. సో ఇక్కడ ఉన్న సీనియర్స్ కి నాతో చదివే వాళ్ళకి అందరికి ఫోన్స్ చేసేసి బట్టలు సర్దేసుకోవాలా ఇండియాకి అని అడిగా. సో వాళ్ళు అన్నారు ఇలా టికెట్ తీసుకొని వాళ్ళందరినీ ఇండియా పంపించేయాలంటే ఇంకా అమెరికాలో ఇండియన్స్ ఎవరు ఉండరు, ఏం కాదు దానికి ఫైన్ ఉంటది, కట్టేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది అన్నారనమాట. మళ్ళీ కొంతమంది ఏమో వాళ్ళు మీ ఇంటికి ఒక పోస్ట్ లో కొన్ని మెయిల్స్ పంపుతారు, దానికి ఏం రెస్పాండ్ అవ్వకు, నువ్వు ఫైన్ కడితే రికార్డ్స్ లో ఉండిపోద్ది, అప్పుడు H1B ప్రాబ్లం అయింది, జాబ్ వీసా ప్రాబ్లం అయింది అని ఇంకొందరు నిజంగా బుర్ర తినేశారు. అందరూ అన్ని పక్కల నుంచి ఒక్కొక్క సమాధానం చెప్పేవారు. సో నాకు ఇంకా ఏడుపు ఒక్కటే ఏం చేయాలి అస్సలు అర్థం కాలేదు. ఇంకా ఆ బాధలోనే వారం రోజులు బయటకు వెళ్ళలేదు ఇంటి నుంచి, ఇంకా వారం రోజులు గడుస్తున్నాయి కదా, ఇంకా బాధ నుంచి కొంచెం తేరుకుంటుంటే సో కోర్ట్ నుంచి ఒక మెయిల్ వచ్చింది అనమాట ఇలాగా అఫీషియల్ లీగల్ డాక్యుమెంట్ అని. సో ఇంకంతే భయం వేసింది మళ్ళీ, అంటే మళ్ళీ మొదటికి వచ్చిందిరా బాబు జీవితం అనేసి. అంటే నేను అనుకున్నాను వాళ్ళు మర్చిపోతారేమో, ఇంకేం సెండ్ చేయరేమో ఇంటికి, అమ్మాయి అయిపోయిందేమో అనేసి. అంటే ఇంటికి రాలేదు డాక్యుమెంట్, వారం రోజులు అయిపోయింది కానీ. సో ఇంకా నేను అనుకున్నాను మర్చిపోయి ఉంటారు, అన్ని రికార్డ్స్ ఉంటాయి కదా మిస్ అయిపోయి ఉంటుంది అని, సంథింగ్
ఏవో ఆలోచనలు వస్తాయి కదా, సో ఇంకా అలా అనుకున్నాను. సో మళ్ళీ ఈ రికార్డ్ మళ్ళీ ఈ డాక్యుమెంట్ వచ్చేటప్పటికి మళ్ళీ మొదటికి వచ్చిందిరా బాబు జీవితం అని మళ్ళీ ఏడుపు వచ్చింది. అప్పుడు నేను అడిగా, ఇప్పుడు కోర్టుకి రమ్మని నాకు ఒక డాక్యుమెంట్ వచ్చింది, సో ఇప్పుడు కోర్టుకి వెళ్ళి నేను వాదించాలా అని అడిగాను మా వాళ్ళని. మా వాళ్ళు ఏమన్నారంటే, నువ్వేం కోర్టుకి వెళ్ళకలదు, జస్ట్ $75 ఫైన్ కడితే చాలు అన్నారు. నిజమా, జస్ట్ $75 కడితే ఇంకేం ప్రాబ్లం ఉండదా అంటే ఇంకేం ప్రాబ్లం ఉండదని చెప్పారు. అమ్మయ్య, $75 అంటే 6,000, కోర్టుకి వెళ్ళకుండా 6,000 కట్టడం అంటే నిజంగా భయానికే ఆ గుండె ఆగిపోద్దు కదా. సో కోటి మిట్ లెక్కకుండా 6,000 కట్టేసి పక్కకు తప్పుకోవడం అంటే కొంచెం ఈజీగానే అనిపించింది. అమ్మయ్యని ఎగిరి గంతేసా. మళ్ళీ వెంటనే ఇంకొక విషయం కూడా చెప్పారు, నా డాక్యుమెంట్ వాట్సాప్ లో పంపిస్తే నేను ఫైన్ కట్టాల్సిన తేదీ అయిపోయిందట, ఇప్పుడు ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళాలి అనేసి. మళ్ళీ గుండెల్లో బండరాయి పడిపోయింది. అప్పుడు ఇంక నేను కోర్ట్ డేట్ మర్చిపోతాని పెద్దగా నేను పడుకునే ప్లేస్ దగ్గర రాసుకున్నా ఈ డాక్యుమెంట్ మొత్తం అంటించేసా అనమాట, మళ్ళీ మర్చిపోతానని. సో మళ్ళీ ఇంకొక మెయిల్ వచ్చింది, కోర్ట్ డేట్ వాయిదా పడింది అని. అయిపోతే గొడవ వదిలిపోదును, కానీ మళ్ళీ ఇంకొక నెల సాగదీశారు. మనసు ప్రశాంతంగా ఉంటది కదా అది అయిపోతే, కానీ మన అదృష్టం బాగాలేదు. మళ్ళీ ఒక నెల ఇంకొక నెల సాగదీశారు. సో అప్పుడు తమ్ముడు మెయిల్స్ కూడా మా ఇంటికే వచ్చేవి, వాడికి కోర్ట్ డేట్ మెయిల్స్ అన్ని వచ్చేవి. వాడి కోర్ట్ డేట్ ఎప్పుడు, వాడు ఎప్పుడు అటెండ్ అవ్వాలి, ఏ టైంకి అటెండ్ అవ్వాలి, 12:00, 1:00 అని మొత్తం అన్ని వచ్చేవి. సో ఒక్కొక్కటి మా ఫ్రెండ్స్ తెచ్చిస్తుంటే గుండెల్లో దడొచ్చేది అనమాట. అంటే ఒక్కొక్క మెయిల్ మా ఫ్రెండ్స్, అన్ని మెయిల్స్ పోస్ట్ బాక్స్ లో ఇన్ని మెయిల్స్ వస్తాయి, సో అవన్నీ తెచ్చిస్తారు లోపలికి. సో అవన్నీ చూస్తున్నప్పుడల్లా, బాబు ఈ రోజు వచ్చిందా ఇది, ఈ రోజు ఏమైనా వచ్చిందా, ఈ రోజు ఏమైనా అప్డేట్ ఉందా అనేసి నిజంగా గుండెలో దడొచ్చేది. సో నాకు నెక్స్ట్ కోర్ట్ డేట్ కి ఇంకా టైం ఉంది. అప్పుడు వచ్చింది ఒక పోస్ట్, గుండెలు జారిపోయాయి. తమ్ముడికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిందనమాట. దగ్గరలో ఉన్న పోలీసులకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పోలీసులు తనని అరెస్ట్ చేయకుండా ఉండాలి అంటే తనే కోర్టుకి కానీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి కానీ వెళ్ళాలి అనేసి. అంటే దగ్గరలో ఉన్న పోలీసులకి తన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళు వస్తారు తన అరెస్ట్ చేయడానికి, లేకపోతే తనే కోర్టుకు కానీ పోలీస్ స్టేషన్ కి కానీ వెళ్ళి లొంగిపోవాలి అన్నట్టుగా. సో బెయిల్ కోసం $1,500 ఫైన్ అనమాట, అంటే 125,000 కట్టమని వచ్చింది. అంటే ముందే బెయిల్ కావాలంటే, అరెస్ట్ చేశాక బెయిల్ కాకుండా ముందే బెయిల్ కావాలంటే $1,500 అంటే 125,000 కట్టమని వచ్చింది అనమాట. సో ఇంతకీ టికెట్ ఎంత అనుకుంటున్నారు? 75 సెంట్లు. 75 సెంట్లు అంటే 50 రూపాయల టికెట్ కోసం ఇప్పుడు 125,000 వరకు వచ్చిందనమాట కదా. 50 రూపాయలు పెట్టి ఇంకొక కొత్త టికెట్ తీసుకుంటే వదిలిపోదును, ఆ టైంకి ఆ టికెట్ దొరికినా సరిపోదును. సో మ్యాటర్ అంతా 125,000 ఫైన్ దగ్గరికి వచ్చింది. డీటెయిల్స్ ఉన్నాయి అన్ని. సో ఇక్కడ రాశారనమాట ఎంత కట్టాలనేసి, 1500 అనేసి. సో నిజంగా చాలా భయం వేసింది. అది మీకు మళ్ళీ అటాచ్ చేస్తాను, క్లియర్ గా కనిపిస్తుంది, అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటది కదా, సో దానికోసం అని. సో ఇదే వాళ్ళు పోస్ట్లు సెండ్ చేశారు. నిజంగా అది చూసి ఎంత భయపడ్డానంటే, నెక్స్ట్ నాకు కూడా వచ్చేస్తుందేమో అనుకున్నా. వాడికి అది వాట్సాప్ లో సెండ్ చేశాక వాడు ఇంకా రాత్రి పడుకుని ఉండడు. సో అరెస్ట్ వారెంట్ వచ్చిన కాడి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలియదు, ఎందుకంటే తను ఇండియాలో ఉన్నారు. సో నేను ఇంకేం అడగలేదు, అడిగి మళ్ళీ బాధ పెట్టడం గుర్తు చేయడం ఎందుకనేసి. సో ఏం వచ్చినా, ఏ మెయిల్ వచ్చినా దేవుడా ఇది మాత్రం రాకూడదు అని ఓపెన్ చేసేదాన్ని అనమాట మెయిల్స్ అన్ని. సో నా భయానికి దేవుని దయ వల్ల ఎటువంటి మెయిల్ రాలేదు. సో ఇంకా నేనే కొంచెం ధైర్యం తెచ్చుకుని పంపిస్తే ఇండియా పంపించేస్తారు అంతే కదా, ఎందుకు భయపడాలి, మన దగ్గర ప్రూఫ్ ఉంది అనేసి కోర్టుకి వెళ్ళి చెప్దామని గట్టిగా ఫిక్స్ అయిపోయా. సో మ్యాటర్ అంతా రాసుకున్నా, ఏం జరిగింది ఆ రోజు అని. నేను తీసుకున్న ప్రూఫ్లు ఫోటోలు అన్ని ఒక డాక్యుమెంట్ లో మంచిగా రెడీ చేసుకుని చెప్పాల్సిన మ్యాటర్ స్పీచ్ లా ప్రిపేర్ అయిపోయి నిజంగా ధైర్యంగా చెప్పాలి అనుకున్నా. మనం తప్పు చేసాం అని ఒప్పుకున్నా ఏం కాదు, మనం ప్రూఫ్ చూపించినా ఏం కాదనమాట. వాళ్ళు కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది, అంటే అది వాళ్ళ నంబర్ అనుకో, ఏ ఫైన్ కట్టకర్లేదు అనమాట. సో కోర్టుకి వెళ్ళాలి అంటే అడ్రస్ ఎక్కడ అంటే మా ఊడు ఒకటి చెప్పాడు. సో ఓకే, ఇలా ట్రైన్ లో వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను. తీరా చూస్తే ఆ డాక్యుమెంట్ లోనే వివరంగా రాసింది, కోవిడ్ వచ్చాక కోర్ట్ సెషన్స్ అన్ని ఆన్లైన్ అని తెలిసింది, అంటే జూమ్ లో అనమాట. అంటే నాకు చాలా విచిత్రంగా అనిపించింది, జడ్జ్లు లాయర్లు అందరూ జూమ్ సెషన్ లోనే ఉంటారు, అంటే ఫోన్ లోనే అనమాట, ఫోన్ లోనే ఇదంతా సాల్వ్ అయిపోద్ది. సో ఎంత అప్డేట్ అయిపోయిందా అనుకుని లైక్ కొంచెం నవ్వుకుని, లాయర్లు జడ్జ్లు ఈ జూమ్ లో ఏంట్రా బాబు అనేసి. సో తర్వాత ఫోన్లే మనం ట్రావెల్ చేసి వెళ్ళకర్లేదు, ఇంట్లో ఉండే గట్టిగా చెప్పొచ్చు, ఇంకా ధైర్యంగా ఉంటది కదా ఇంట్లో మనోళ్ళ ముందు. సో జాగ్రత్తగా అన్ని రాసుకుని ఆ రోజు 12 ఇంటికి కూడా బ్రష్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ముందు కోర్ట్ సెషన్ అయితే కానీ ఏమి చెయ్యొద్దు అని డిసైడ్ అయిపోయాం. ఏం చేసినా ఏం ఎక్కదు కదా, బ్రేక్ఫాస్ట్ చేసుకుని నా బొంద ఏం తింటాను నేను. సో ఏం రాసుకున్నానంటే, చెప్పడానికి ఇలా పోలీసులు మమ్మల్ని పట్టుకున్నారు, కేసు రాశారు. సో మేము కేసు రాసిన వెంటనే మేము టికెట్ చూపించాము, కానీ దాన్ని వాళ్ళు కన్సిడర్ చేయలేదు. సో మా తప్పు ఉంది లేదు అనట్లేదు, కానీ
ఆ టికెట్ మాకు టైం కి దొరకలేదు కానీ జస్ట్ పోలీస్ రిపోర్ట్ రాసిన 5 సెకండ్స్ కి మేము టికెట్ చూపించాము సో దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా ఇక్కడ అటాచ్ చేస్తున్నాను అని రాశాను అనమాట మ్యాటర్ అంతా ఇంకా కోర్టులో వాదించాల్సిన రోజు రానే వచ్చింది సో మా ఫ్రెండ్స్ మేమందరం మా ల్యాప్టాప్ చుట్టూ బెల్లం చుట్టూ ఈగల్లా కూర్చున్నాము ఏం చెప్తారా అని సో జాయిన్ అయిన గంట వరకు ఎవ్వరు రాలేదు జూమ్ మీటింగ్ కి జడ్జ్ కానీ లాయర్ కానీ ఇప్పుడు వాళ్ళు రాకపోతే ఏమవుద్దంటే నెక్స్ట్ డే తమ్ముడికి వచ్చిన 125,000 జరిమానా అరెస్ట్ వారెంట్ మనకు కూడా వచ్చేస్తాయి అన్నమాట సో ఇప్పుడు నెట్ లేకపోయినా లైక్ నా వల్ల తప్పున్నా వాళ్ళ వల్ల తప్పున్నా కానీ ఎక్కడ నెట్వర్క్ సరిగ్గా లేకపోయినా నాకే పగిలిపోద్ది అనమాట అంటే లైక్ నేను వచ్చి వాళ్ళెవరు లేకపోయినా నెట్ కనెక్షన్ సరిగ్గా లేకపోయినా ఇది మళ్ళీ పోస్ట్ పోన్ చేశారనుకో ఈ గ్యాప్ లో మళ్ళీ మనకి ఈ 125,000 జరిమానా మనకు కూడా వచ్చేస్తుంది సో పోలీసులు టికెట్ ఉందని కేసు రాశాక చెప్పినా కానీ వెనక్కి తీసుకోలేదు అలాంటిది అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే ఈ జూమ్ మీటింగ్ ఫెయిల్ అయ్యి అది అస్సలు వెనక్కి తీసుకోరు అరెస్ట్ వారెంట్ ఒక్కసారి ఇష్యూ అయిందంటే మళ్ళీ వెనక్కి తీసుకోరు సో ఫ్రెండ్స్ అందరూ పక్కన కూర్చుని ధైర్యం చెప్పారు కొద్దిసేపు గంట గంటన్నర వెయిట్ చేశాక మా వాళ్ళు కిచెన్ లోకి వెళ్ళిపోయారనమాట అప్పుడు వచ్చారు జడ్జ్ ఇండియనే అమ్మాయి అనిపించింది కానీ తెలుగు వాళ్ళు కాదు కానీ ఇండియన్ అని ఈజీగా తెలుస్తుంది సో నేనేమనుకున్నాను నా ఒక్క దాని కోసమేనేమో ఈ జూమ్ మీటింగ్ అనుకుని అంటే ఒక లాయర్ ఒక జడ్జ్ ఉంటారు నేను మాట్లాడి వచ్చేయడమే అనుకున్నాను కానీ అలా కాదు అక్కడ లైక్ 100 మంది ఉంటారు 100 మందికి జడ్జ్ ఒకరి తర్వాత ఒకరు పిలిచి వాళ్ళు ఫైన్ కట్టాలా లేకపోతే అవసరం లేదా అని చెప్తారనమాట అంటే అక్కడే తీర్పు ఇచ్చేస్తారు 100 మందికి ఒకేసారి 1 by 1 ఏదో జస్ట్ చిన్న చిన్న కేసుల్లాగా ట్రీట్ చేస్తారనమాట సో 1 by 1 అలాగా తీర్పులు ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతారు సో ఏం కేసులు వచ్చినాయి అంటే ఒకరు స్పీడ్ గా డ్రైవ్ చేశారని ఇంకొకరేమో రాంగ్ ప్లేస్ లో పార్క్ చేశారని వస్తున్నాయి అనమాట అన్ని కేసులు సో ఇవన్నీ విన్నాను అప్పుడు వచ్చింది కేసు డ్రగ్స్ కేసు వచ్చింది అప్పుడు నా గుండె ఆగిపోయింది చిన్న చిన్న తప్పులకి కదా ఈ కోర్టు అంటే నేను అనుకుంటున్నాను చిన్న చిన్న తప్పులకి అనమాట ఈ కోర్టు అంటే లైక్ స్పీడ్ గా డ్రైవ్ చేసిన సో చిన్న టికెట్ తీయకపోయినా ఇలాంటి వాటికి అనుకుంటే ఇంకా డ్రగ్స్ కేసు వచ్చేటప్పటికి అమ్మో ఇంకా నాది కూడా పెద్ద కేసేమో అని నాది బీపీ పెరిగిపోయింది 10 లక్షలు ఫైన్ వేసి జైల్లో వేస్తారేమో అనుకున్నా ఆ డ్రగ్స్ డీల్ చేసే వాళ్ళని సో తీరా చూస్తే ఫైన్ ఎంత వేశారో తెలుసా 10,000 కూడా కాదు 8,000 వేశారు $100 అనమాట ఫైన్ ఏంటి డ్రగ్స్ కేసుకి ఏంటి ఇక్కడ డ్రగ్స్ కేసు అంటే అంత చిన్నదా అని అప్పుడు తెలిసింది సో ఇంకా నెక్స్ట్ మనమే పేరు పిలిచారు నేను ఎస్ మేడం అంటున్నా నేను ఎన్నిసార్లు వేస్తున్నా కానీ ఆవిడ వినిపించట్లేదు అంటూనే ఉన్నారు బాబో ఇంకేమన్నా ఉందా ఇప్పుడు ఈ సెషన్ అటెండ్ అవ్వకపోతే మళ్ళీ ఏం మెయిల్ వస్తుందో తెలియదు అని ఇయర్ ఫోన్స్ అవన్నీ ట్రై చేశా అయినా ఆవిడకి వినిపించట్లేదు నన్ను పక్కన పెట్టేసి మిగిలిన వాళ్ళతో మాట్లాడుతుంది అనమాట మళ్ళీ మధ్యలో నన్ను పిలిచింది మళ్ళీ వినిపించలేదని చెప్పింది ఇంకా మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడేస్తుంది సో ఇంకా నాకు చాలా భయం వేసింది నిజంగా 6 నెలలు ఎలా గడిచాయో సో ఇది ఒక్కటి కనెక్ట్ అయితే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది కదా ఒకవేళ ఫైన్ అన్నా కట్టమంటారు లైక్ ఏదో ఒకటి తేలిపోద్ది కదా అని ఉంది నాకైతే ఇదేమో కనెక్ట్ అవ్వట్లేదు సో ఇంకా గట్టిగా తల పట్టేసుకున్నాక అప్పుడు వచ్చింది ఐడియా ఫోన్ లో అటెండ్ అవుదాం అనేసి అప్పుడు ఫోన్ లో కనెక్ట్ అయింది అనమాట ఈ ల్యాప్టాప్ బాబు ఎందుకు ఎంత ఏడిపించిందో వైనం లేదు సో అప్పుడు జడ్జి అడిగారు నువ్వు నీ కేసు వాదించుకుంటావా లాయర్ కావాలా అని నాకేం వినిపించట్లేదు సరిగ్గా ఆవిడ మళ్ళీ మళ్ళీ లాయర్ కావాలంటుంది నేను వినిపించక ఎస్ మేడం అంటున్నా అంటే ఆవిడ అడుగుతుంది అంటే నువ్వే వాదించుకుంటావా కేసు నీకు లాయర్ కావాలని అడుగుతుంది అనమాట అంటే నాకే ఎక్స్ప్లెయిన్ చేస్తావా డైరెక్ట్ గా లేకపోతే లాయర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తావా అని అడుగుతుంది అంటే నేను నాకు సరిగ్గా అర్థం కాలేదప్పుడు నేను ప్రతిదానికి ఎస్ మేడం అంటున్నాను సో అంటే ఇక్కడ మేడం అనక్కర్లేదు కానీ మనకు ఆ టెన్షన్లు వచ్చేస్తుంది కదా సో ఎస్ మేడం అంటుంటే నేనే వాదించుకుంటాను అన్నదానికి ఎస్ అంటే ఆవిడేమో లాయర్ కావాలి అన్నదానికి ఎస్ అనుకుంది ఇంకా నన్ను లాయర్ దగ్గరికి పంపించింది అనమాట ఈ జూమ్ లోనే రూమ్స్ ఉంటాయి కదా సో అప్పుడు లాయర్ ఒక ఆవిడ లైన్ లోకి వచ్చింది ఆవిడ అమెరికానే చూస్తే తెలిసిపోతుంది సో అంత త్వరగా లాయర్లలో లైన్ లోకి వస్తారనుకోకండి లాయర్స్ అంటే పబ్లిక్ లాయర్స్ అనమాట ఎప్పుడు ఇలాంటి చిన్న చిన్న కేసులకి జడ్జెస్ కి అంత టైం ఉండదు కదా అదంతా వినేది సో లాయర్స్ చూసుకుంటారు లాయర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట జడ్జెస్ కి చిన్న చిన్న మ్యాటర్ తో అప్పుడు లాయర్ మాట్లాడుతున్నారు హలో అన్నారు నేను హలో మేడం అన్నాను సో పెద్ద కాగితం ఓపెన్ చేసి పెట్టుకున్నా మ్యాటర్ అంతా చదవాలి కదా అని అంటే అధ్యక్ష అన్న రేంజ్ లో మొదలెడదాం అనుకున్నా ఆవిడ ఏమందంటే జస్ట్ సింపుల్ గా కాలేజ్ ఐడి చూపించు అన్నది నేను జస్ట్ ఎందుకో తెలీదు ఆ రోజు ఐడి కార్డు ఆ చేత్తో ఈ చేత్తో ఇలా ఇలా పట్టుకుని ఆ టెన్షన్ లో చేతులు మారుస్తూ ఇలా ఆడుతున్నాను అనమాట సో వెంటనే ఐడి కార్డ్ చూపించా నిజంగా అది నా చేతులు ఎందుకు ఉందో కూడా నాకు తెలీదు ఏదో తీసుకుని ఆడుతున్నాను నేను సో వెంటనే ఐడి కార్డు ఇలా చూపించా వెంటనే ఆవిడ ఏముందో తెలుసా నేను షాక్ ఆన్సర్ కి నీ కేసు కొట్టేశాము రికార్డ్స్ లో ఏముండదు నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నది 3 ముక్కలు
నీ కేసు కొట్టేశాము, ఇంకా రికార్డ్స్ లో ఏముండదు, నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నది. నేను ఎంత ప్రిపేర్ అయ్యాను, లైక్ నేను ఎంత బాధపడ్డాను 6 నెలల నుంచి. ఏంటి ఇదంత పెద్ద కేసు కాదా అనేసి నాకు నిజంగా నవ్వాలి ఏడవాలి అర్థం కాలేదు. అంటే ఇన్ని రోజులు పడిన బాధకి అయ్యో ఇంత ఎక్కువ బాధపడిపోయానని బాధ, ఇంకో పక్క అమ్మాయి అయిపోయిందిరా బాబు, లైక్ ఫైనల్లీ ఒక దరిద్రం వదిలిపోయింది అనేసి సంతోషం. ఇంకా ఓ మై గాడ్, ఇది మాత్రం చాలా పెద్ద తలపోటు. సో మనకి తెలియదు కదా ఇక్కడ ఆచారాల గురించి, కంప్లైంట్ల గురించి. అమ్మో చాలా అమెరికా వామో, ఇక్కడ ఇక్కడ ఇవన్నీ భరించడం చాలా కష్టం అనమాట. లైక్ మనం చిన్న తప్పు చేసినా పోలీసులు వచ్చేస్తారు. మనం లైక్ చిన్న పార్టీ అరేంజ్ చేసుకున్నా కానీ ఇంట్లో ఎక్కువ సౌండ్ వస్తే పక్కింటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేస్తారు, వీళ్ళు వచ్చేస్తారు అనమాట. సో ఇవన్నీ చిన్న చిన్న కేసులు, మనం భయపడక్కర్లేదు. కానీ ఫస్ట్ టైం కదా నాకు ఇంకా గుండెల్లో దడొచ్చింది, ఇండియా పంపించేస్తారు, డిపోర్ట్ చేసేస్తారు, మా నాన్న పరువు తీస్తాను. ఓ మై గాడ్, ఒక్క ఆలోచన కాదు 100 ఆలోచనలు వచ్చినాయి. మన పక్కింటి వాళ్ళకి మనకన్నా పోలీసులే బాగా దగ్గర అనమాట. అంటే వాళ్ళు ఏ బాధన్నా పోలీసులకి చెప్పుకుంటారు, పోలీసులు వచ్చి మనకి చెప్తారనమాట. మా దగ్గర అయితే మీ సౌండ్ తగ్గించండి అని మన పక్కింటి వాళ్ళకి చెప్తాము, లైక్ ఇది చెప్పే అవకాశం ఉండదు మనకి. కానీ ఇక్కడ పోలీసులకి మాత్రం ఇలాంటి చిన్న చిన్న వాడికి పరిగెట్టుకుని వచ్చేస్తారు. మా ఫ్రెండ్ పాస్పోర్ట్ పోయిందని చెప్తే మాత్రం పెద్ద రియాక్ట్ అవ్వలేదు. ఇలాంటి చిన్న చిన్న వాడికి మాత్రం చాలా పరిగెట్టుకుని వచ్చి భయపెట్టేస్తారనమాట, మనల్ని వణికిచ్చేస్తారు. సో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో ఒక్క నిమిషము. సో నేను తప్పు చేయలేదు అని ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందే ఐడి కార్డు అడిగి కేసు కొట్టేశారనమాట. ఫైన్ ఏం కట్టకర్లేదు అని చెప్పారు. నాకు అప్పుడు అనిపించింది వీడియో కాల్లో చిన్నపిల్లలా కనిపించుంటాను, ఏ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనుకుని ఉంటారు. సో ఇంకలా కేసు కొట్టేశారు అని మా వాళ్ళు కూడా నాతో పాటు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పెద్ద షాక్ ఏంటంటే అంత ఈజీగా నన్ను వెళ్ళిపో మీటింగ్ నుంచి అంటాము, పైగా ఏం ఫైన్ కట్టకుండా. నిజంగా అమ్మాయి ఇప్పుడు హ్యాపీగా ఇండియా వెళ్ళిపోవచ్చురా బాబు అనుకున్నాను. వెంటనే దేవుని కాళ్ళ మీద పడిపోయి, దేవుడు ఇంకొకసారి కూడా టికెట్ ఇష్టం వచ్చిన చోట పడేను, జాగ్రత్తగా పర్సులో పెట్టుకుని పైన జిప్ లో పెట్టుకుంటాను అని చెప్పేసి అలా రెండింటికి బ్రష్ చేసి స్నానం చేసి అలా జాయిగా 4 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట. ఆనందంతో నిజంగా రోజు ఏం తినకపోయినా కడుపు నిండిపోయేది. సో అదండి స్టోరీ. సో ఇది మీకు గుర్తుందా, నా ఫస్ట్ వ్లాగ్ లో ఒక అమెరికా అమ్మాయి చెప్పుద్ది ఇక్కడ టికెట్ తీయక్కర్లేదు ఎక్కేయచ్చు అనేసి ఒక లైట్ రైల్. సో అదనమాట ఇది, ఆ అమ్మాయి చెప్పినప్పుడు. సో తర్వాత అయినా కానీ మనకి భయం ఉంటుంది కదా, మేము టికెట్ ఒకటి పెట్టుకుని రెడీగా ఉన్నాము. ఆఖరి రోజు ఇలా జరిగింది. లైక్ ఆ స్టార్టింగ్ లో చెప్పిన అమ్మాయి కూడా గుర్తొచ్చింది నాకు. అంటే ఈ మధ్యన స్ట్రిక్ట్ చేస్తారు ఎవరు టికెట్ తీయట్లేదు అనేసి ప్రతి స్టేషన్ లో పోలీసులు అలాగా. సో 50 రూపాయల టికెట్ కోసం 125,000 దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట గొడవ. ఈ 50 రూపాయల టికెట్ తీస్తే ఈ 6,000 ఫైన్ కట్టకపోదును, కట్టని అవసరం లేదు. ఈ 6,000 కట్టేస్తేనేమో ఈ 125,000 దగ్గరికి వెళ్ళకపోదును అనమాట, ఈ అరెస్ట్ వారెంట్లు ఇవన్నీ రాకపోదును. సో ఎప్పుడు టికెట్ పైన ఉంచుకుని ట్రావెల్ చేయండి. అమెరికా పోలీసులతో మనం పడలేము, మెంటల్ స్ట్రెస్ వచ్చేస్తుంది అనమాట మనకి. సో అనవసరంగా ఎందుకు గట్టిగా టికెట్ 500 ఎంతో ఉంటుంది, మనం ఎన్నిసార్లు ట్రావెల్ చేస్తాం అన్నిసార్లు ట్రావెల్ చేయం కదా. సో ట్రావెల్ చేసినప్పుడు అలా తీసుకోవడంలో ఒక 10,000 అలా అవుతాయేమో, కానీ ఇంకా అంతకన్నా ఎక్కువేమవు. మనం ఇక్కడ లక్షలు తగిలేస్తున్నాం కదా చదువుకి, ఖచ్చితంగా తీసుకోండి. నాలా అంత భయపడకండి, ఇదంతా నార్మల్ కేసులు అనమాట. సో దీనికోసమే ఆగాను, ఈ కేసు తీర్పు కోసము. ఇంకా హ్యాపీగా ఇండియా వెళ్ళిపోవచ్చు, చాలా హ్యాపీగా ఉందనమాట. లైక్ ఇదొక్కటి అయిపోతే మనం ఫ్లైట్ ఎక్కేచ్చు అనుకున్నాను. సో కాబట్టి లైక్ తమ్ముడు కేసు ఇంకా ఇప్పటికీ ఏమైందో తెలియలేదు, నేను అడగలేదు. సో కాబట్టి అమెరికా వచ్చే వాళ్ళు, అమెరికా మన దేశం అస్సలు కాదండి, మన ఆటలు అస్సలు సాగవు. వీళ్ళు చితక్కొట్టే మాట్లాడతారు, చిన్న కేసు అయినా కానీ రచ్చ చేసి రోడ్డు మీదకి లాగేస్తారనమాట. అంటే బాగా స్ట్రిక్ట్ గా ఉంటాయి, మనకు అంత తెలియదు కదా. లైక్ హెల్మెట్ లేకపోతే 200, దీనికి 1,000 రూపాయలు కట్టేసి మనం వచ్చేస్తాము. కానీ ఇక్కడ అలా కాదు, లైక్ హెల్మెట్ లేకపోవడం అది అసలు కేసే ఉండదు. ఇంకా చిన్న చిన్న కేసులు, రాంగ్ ప్లేస్ లో పార్క్ చేయడం, ఇవన్నీ రికార్డ్ అవుతాయట, మనకి పూర్తిగా తెలియదు. ఇవన్నీ ప్రతిదీ రికార్డ్ అవుతాయట, ఫ్యూచర్ లో మన జాబ్ కి ప్రాబ్లం అయింది అంటున్నారు. లైక్ ఇంకా చాలా తలపోట్లు ఉన్నాయి, మనం జాగ్రత్తలు ఉండడం చాలా మంచిది కదా. ఇక్కడ పోలీసులకి దొరికితే మన జీవితాన్ని కోర్ల కరివేపాకులా తీసేస్తారనమాట, మనం ఎంత బతిమాలుకున్నా వాళ్ళ కాళ్ళ మీద పడినా సమస్యే లేదు ఇంకా. సో షాప్ లిఫ్టింగ్ తెలుసు కదా, మీరు ఒక్క చలికోటు కొట్టేసినా కానీ 6 నెలలు వణికిపోయేలా చేస్తారు ఈ పోలీసులు. సో షాప్ లిఫ్టింగ్ అంటే ఏదైనా దొంగతనాలు చేయడం, కొన్ని స్టోర్స్ లోకి వెళ్ళి ఏమైనా దొంగతనాలు చేయడం. పోలీస్ ఆఫీసర్ బట్టి వెనక్కి కూడా పంపించేస్తారనమాట. నాకైతే ఈ కేసు తేలే వరకు బతుకుతున్నా కానీ భయంతోనే ఉన్నానమాట. ఫైనల్లీ లాయర్ జడ్జి మంచి వాళ్ళు కాబట్టి ఫైన్ కట్టక్కర్లేదు అని చెప్పారు. ఇంకా వాళ్ళ వెబ్సైట్ లో కూడా అప్డేట్ చేశారనమాట, ఏమైనా అప్డేట్ చేశారో కూడా ఇక్కడ పెడుతున్నాను. కోర్టు
అసలు ఫైన్ పే చేయక్కర్లేదు అని రాసేసారనమాట వాళ్ళే. చాలా హ్యాపీ నిజంగా నిజంగా ఎటువంటి చిన్న తప్పు కూడా చేయొద్దు, సరదాకు కూడా టికెట్ ఎగ్గొట్టద్దు, మన దరిద్రం బాగోకపోతే అక్కడే పోలీసులు ఉంటారు. ఇంకా చాలా కేసెస్ ఉంటాయి, డిపోర్ట్ చేసేంత పెద్దవి కాకపోయినా కానీ పంపించేస్తారు వాళ్ళకి డౌట్ అనిపిస్తే. సో చెప్పేది ఏంటంటే సరదాకి కూడా ఇలాంటి వాటిల్లో ఇరుక్కుని జీవితం నాశనం చేసుకోవద్దు. లాయర్ మంచి ఆవిడ కాబట్టి నన్నేం భయపెట్టలేదు, లేకపోతే భయపెట్టి చివరికి ఫైన్ కట్టించుకుని నన్ను వణికించేసి లైక్ వాళ్ళకి కావాల్సినట్టు చేయొచ్చు. కానీ ఆవిడ మాత్రం మన అదృష్టం బాగుండి ఆవిడ ఏం అనలేదు. నేను 6 నెలలు కూడా గోడ మీద ఈ పోలీస్ కేసు గురించే రాసుకున్నాను అనమాట డేట్స్ ఇవన్నీ. ఇలాంటిది ఒకటి అతికిచ్చాను మొత్తం నేను పడుకునే ప్లేస్ లో. సో చాలా హ్యాపీ అండి. ఏదో ఒక తలపోటు నత్తి మీద వేసుకోవడం, అది తల నుంచి దించుకునే వరకు పోరాడడం, ఇదే జీవితం అయిపోయింది. ప్రస్తుతానికి మాత్రం చాలా హ్యాపీ అండి. లైక్ ఈ హెల్త్ ఇష్యూస్ లో ఈ టెన్షన్స్ అంటే నిజంగా నిజంగా చాలా నరకం చూస్తాను. హోప్ ఇండియాలో నాకు మనశ్శాంతి దొరుకుద్ది అనుకుంటున్నాను. సో ఈ బాధ ఆనందం అన్ని మీతో పంచుకున్నా. సో వచ్చే వాళ్ళు అమెరికా మన దేశం కాదు, గుర్తు పెట్టుకోండి, మన ఆటలు సాగు. సో వారంలో ఇండియా వ్లాగ్స్ తో మళ్ళీ కలుద్దాం, బాయ్. సో అలా 50 రూపాయల నుంచి 6,000కి, 6,000 నుంచి 125,000కి వచ్చిందనమాట కేసు. సో ఏం రాసిందో చదువుతాను. ఈ వారెంట్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఫర్ యువర్ అరెస్ట్ బికాస్ యూ ఫెయిల్ టు అపీర్ అట్ యువర్ షెడ్యూల్డ్ కోర్ట్ డేట్ ఫర్ ఎ మున్సిపల్ కంప్లైంట్. ద వారెంట్ హ్యాస్ బీన్ సెంట్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ నేమ్డ్ అబోవ్ అండ్ యువర్ కేస్ హ్యాస్ బీన్ రీషెడ్యూల్డ్ ఫర్ ఎ న్యూ కోర్ట్ డేట్. యూ విల్ రిసీవ్ సపరేట్ నోటిఫికేషన్ విత్ యువర్ న్యూ కోర్ట్ డేట్ అండ్ టు అవాయిడ్ అరెస్ట్ promptly report to the police department or to the municipal court to post bail. You may also resolve your warrant at your scheduled court date. However, you risk being arrested on the warrant prior to your court date. Idantha babu peda talapot anamata ennochinayo ilantivi. Oh my god, finally so happy.